దేశ ఐక్యత సమగ్రత కాపాడడంలో సమష్టి బాధ్యతగా వ్యవహరించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసల్ల కన్నబాబు అన్నారు. ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఒకే భారతం శ్రేష్ఠ భారతం నినాదంతో నామట్టి నాదేశం కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ కె స్వప్న అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను భవిష్యత్తులో భావితరాల వారు గుర్తించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి రూరల్ మండలంలోని 18 గ్రామాల నుంచి కార్యదర్శులు వాలంటీర్ల ద్వారా సేకరించిన మట్టిని నింపిన అమృత కలశాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ మట్టితో ఢిల్లీలో ఈ నెల 30-31వ తేదీల్లో ప్రధాని నాయకత్వంలో అమృత వనం స్థూపాన్ని ఏర్పాటు చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం తాళ్రేవు బ్లాక్ ప్రతినిధి జి సత్యబాబు, జడ్పీటీసీ నిరుకృత రామకృష్ణ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సిబ్బంది, వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నేర్పిన గొప్ప నాగరికత కలిగిన దేశంగా మన దేశం ఉంది. ఈ దేశంలో పుట్టడం మన గర్వకారణం. దురదృష్టవశాత్తు చాలా మందికి ఈ దేశం పట్ల ప్రేమతో ఉండాల్సిన వాళ్ళు విమర్శలు చేయడం ఒక ఫ్యాషన్గా మారింది. 75 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి, 75 ఏళ్ళ స్వాతంత్రంలో మన తరాలకు తెలియదు పూర్వం ఎంత వెనకబడుతున్నాము, ఉండేదో ఎన్ని సమస్యలు ఉండేవో, కరువులు, ప్రకృతి విలయాలు, కనీసం 3 పూట్ల తినే అవకాశం లేని పేదరికం నుంచి ఇవాళ ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, ప్రపంచానికే ఒక మోడల్గా ఉండే దేశాల్లో మన భారతదేశం అతి గొప్ప దేశంగా పేరు తెచ్చుకుంటాం. కేవలం మనం అభివృద్ధి సాధించడమే కాదు, ఎలా జీవించాలో, ఏ విధంగా జీవన ప్రమాణాలు పాటించాలో ఈ దేశం చెప్తోంది.